फ्रेंड्स इपड़े कुकर दिंचा चूँगी देंटो चपंडी खिचड़ी कदा खिचड़ीला कदा कानी मन कोसम का सिंबा कोसम इंदलो राइस बीन्स क्यारेट आलू वेसी कोंचेम पेसरपप्पु वेसी मोत्तम वेसेसी चिट्टिकड अंटे चिट्टिकड उप्पु वेसी कोद्दिगा नेय्यि वेसी उडिकिंचा इप्पुडे कुकर दिंचानु वाडिकि आकलि दंचि कोडुतुंदि इवन्नी मैश चेसेसि मरी एक्कुवगा मैश चेयकूडदु एंदुकंटे వాటికి బైట్ చేయడానికి కూడా ఉండాలి కుక్కలు అంటేనే వాళ్ళకి పళ్ళు షార్ప్గా ఉంటాయి కదా అవి ఎప్పుడు ఏదో ఒకటి బైట్ చేస్తూ ఉంటాయి సో వాళ్ళకి ఏంటంటే బైట్ చేస్తే ఇష్టం అందువల్ల కొన్ని పీసెస్ అలా ఉంచితేనే బాగుంటుంది యాక్చువల్గా ఇందులో చికెన్ కూడా బాయిల్ చేసేటప్పుడే కొంచెం చికెన్ కూడా వేసేస్తాం ఒక 2-3 పీసెస్ కానీ ఇవాళ చికెన్ ఫ్రోజన్ అయిపోయింది మెల్ట్ అవ్వలేదు సో దానివల్ల వేయలేదు సో వేడి పెట్టడానికంటే ముందు నేను టేస్ట్ చేస్తాను వేడి రైస్ని కాల్తుంది ఇందులో నెయ్యి కూడా వేసాను సూపర్ అంటే సూపర్ ఉంటది మన చిన్న పిల్లలకు పెడతాం కదా అలా ఉంటది సూపర్ లా సింబా సింబా ఇస్ వాచింగ్ సింబలో నీదేనా అన్న నీదేనా నీదేనా ముక్కు చూడండి వాసన నీదేనా అరే 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 వేడిగా ఉంది ఆ పొగలు వస్తుందమ్మా వేడిగా ఉంది పద తిందాం పద కొద్దిగా లైట్ అంటే వీటికి నెయ్యి ఆయిల్స్ పెద్దగా వేయకూడదు బట్ నేను కొంచెం అవి పాపం టేస్టీగా తినాలి కదా మనం అన్ని తింటూ ఉంటే చూస్తూ ఉంటాయి కదా సో లైట్గా నెయ్యి వేస్తాను కొంచెం వేడిగా ఉంది సింబా యాక్చువల్గా గిన్నెలో వేసేస్తే తినడు అని తినిపిస్తా అన్నమాట సో ఇప్పుడు సింబాకి మన కింద కూర్చొని అనగారు ముందు టేస్ట్ చూడండి తినరు పక్కకి వెళ్ళిపోతారు సో ఇప్పుడు మనం టేస్ట్ చూపించాలి ఇనికి టేస్ట్ చూపించాలి ముందు మనం కమ్ అందులో ముందు క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదా క్యారెట్ అంటే మనకి బాగా ఇష్టం అన్నమాట సో అట్లా చిన్న చిన్న ముద్దలు ఇస్తే వేడిగా ఉంది కదా కొంచెం వా టేస్ట్ వచ్చిందా ఇందాక రాలేదుగా మరి నువ్వు దగ్గరికి వేడిగా ఉందమ్మా ఆకలేస్తుంది సింబాకి ఆకలేస్తుంది సింబాకి సింబాకి ఆకలేస్తుంది ఆకలేస్తుంది సింబాకి దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాడు సింబ ఆకలేసి గిన్నెలోకి వచ్చేస్తున్నాడు ఇంకా వేడిగా ఉంది రా నాన్న వెయిట్ తగిలింది వేడి తగిలింది ఇప్పుడే కుక్కర్ దించాను కదా బాగా వేడిగా ఉంది ఇలా తినిపిస్తే చక్కగా కింద పడకుండా అవి సగం సగం తిని సగం సగం వదిలేయకుండా హెల్దీగా అన్ని వెజిటబుల్స్ అన్ని వేసాం కాబట్టి ఇందులో కొంచెం చికెన్ కూడా వేసుకుంటే మంచిగా బలంగా ఉంటాయి వేలకు వేల రూపాయలు పెట్టి బయట నుంచి వీటి ఫుడ్ తెచ్చి షాపుల వాళ్ళు ధరించడం తప్ప ఏమీ లేదు సో నేను అన్నీ దానికి ఇంట్లోనే చేసి పెడతాను చాలా తక్కువ
ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు వంట లేట్ అయినప్పుడు దానికి ఆకలిస్తుంది అంటే మధ్యలో కొంచెం దగ్గర పెట్టుకుంటే వాటి ఫుడ్ కూడా యూస్ఫుల్ అన్నమాట. యాక్చువల్గా వాళ్ళు కూడా ఇవన్నీ వేసే కదా తయారు చేస్తారు, వాళ్ళు ఏమన్నా ప్రకృతిలో లేని పదార్థాలు ఏమన్నా బయట నుంచి తెచ్చి చేస్తారా? ఎడిబుల్ పదార్థాలే కదా, అందరం తినే పదార్థాల నుంచే కదా చేస్తారు. కుక్కలు తినేవంటూ ఏమైనా సృష్టిలో వేరేగా పండిస్తున్నారా? కాదు కదా, మనం తినే వాటిలో నుంచే వాటి కోసం కొంచెం ఉప్పులు కారాలు అవి లేకుండా జాగ్రత్తగా వండుతారు, ఐ మీన్ చేస్తారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అందులో కూడా వాటికి కావాల్సిన వైటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉండేలా చేస్తారు. ఎందుకంటే ఇలా అందరు కుక్కలకి తినిపించడం అవ్వదు కదా, అవ్వదు కదా, అందరూ ఇలా అన్నీ వేసి వండి పెట్టరు కదా. సో వాటికి న్యూట్రియన్స్ ఉండవు, హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక డిపెండ్ అవ్వక తప్పదు అలాంటి వాళ్ళు బయట పదార్థాలపై. మన ఓపిక్గా వండి పెట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు. చూసారా ఎంత బాగా తింటుందో, మన ఓపిక్గా చేసి పెడితేనే కదా తింటది. మన పిల్లలకైతే పెడతాము, కుక్కలకైతే ఏదో అక్కడ పడేసి గిన్నెలో పడేసి ఆ పక్కన కొంచెం నీళ్ళు పెట్టేస్తే తింటే తింటది, లేదా వదిలేస్తుంది. సో నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వండా కదా, ఇప్పుడు ఒక పోర్షన్ పెట్టేస్తా కదా, మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అది వేడి చేసి మళ్ళీ రేపు పెడతా అన్నమాట జాగ్రత్తగా. సో ఈ పీసెస్ అన్నీ ముందే అన్నం కంటే ముందు ఇచ్చేసాం అనుకోండి, అన్నంలో మ్యాష్ చేస్తే పర్వాలేదు, అన్నం కంటే ముందు మీ పీసెస్ ఇచ్చేసామంటే ఇంకా అన్నం తినడు మన సింబగాడు. అందువల్ల నేను అన్నంతో బ్యాలెన్స్ చేస్తూ పీసెస్ ప్లస్ రైస్ రెండు వచ్చేలాగా ఇచ్చా. లాస్ట్ వరకు అన్ని పీసెస్, లాస్ట్ బయట వరకు పీసెస్ ఉండేలాగా జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఇచ్చా అన్నమాట. అయిపోయింది, అన్నం అయిపోయింది, చాలు ఈ మాత్రం బౌలు. వాడు అడుగుతాడు ఇంకా కావాలని, కానీ అంతకుమించి పెట్టను, ఎక్కువైపోతుంది. చాలు, నచ్చిందా? నచ్చిందా? సో అది అయిపోయిందండి, సింబ ఫుడ్ అయిపోయింది. సింబ బంగారు తినేశాడు. సో అది సింబ తినేశాడు.